ఈ రోజే శ్రీరామనవమి హిందువులకు పవిత్రమైన పండుగ. ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సమస్త పాపాలు నశిస్తాయి. ఎంతో పుణ్యాన్ని కలగజేస్తుంది, సకల శుభాలను కలగజేస్తుంది. మరి ఆ పవిత్ర కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తవీర్యార్జునుడు మహిష్మతి నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతను 1000 చేతులు గల మహాబల పరాక్రమవంతుడు. భూలోకంలో ఉన్న రాజులందర్నీ జయించాలనే కోరికతో రావణాసురుడు ఒకప్పుడు మహిష్మతికి వచ్చి అక్కడ మంత్రులతో ఇలా అన్నాడు, నేను మీ కార్తవీర్యార్జున మహారాజుని ఓడించడానికి ఇక్కడికి వచ్చాను, వెళ్లి మీ రాజుతో చెప్పండి అని అన్నాడు. ఆ మంత్రులు మహాబుద్ధిమంతులు. వారు రావణుడితో ఇలా చెప్పారు, మా మహారాజు గారు రాజ్యంలో లేరని సెలవిచ్చారు, అందువల్ల రావణుడు తిరిగి వింధ్యాపర్వతం చేరుకుని పక్కన ఉన్న నర్మదా నదికి వెళ్లి చక్కగా స్నానం చేసి వచ్చి ఒక బంగారు శివలింగాన్ని ఇసుక మీద ప్రతిష్ఠించాడు. ఈలోగా రావణాసురుడి మంత్రులు సుగంధ భరితమైన పుష్పాలను శివ పూజకు తెచ్చారు. రావణుడు శివలింగాన్ని అర్చించి కొంతసేపు గానం చేసి మరికొంచెం సేపు భక్తితో నాట్యం చేశాడు. ఆ సమయంలో కార్తవీర్యార్జునుడు 1000 మంది సుందరాంగులతో నర్మదా నదిలో జలకాలాడుతున్నాడు. ఆ జలకాలాటలో కార్తవీర్యార్జునుడు ఎడమ దిశగా ప్రవహిస్తున్న నదిని తన చేతులతో ఆపేశాడు. ఆ నదీ ప్రవాహం వెనక్కి మళ్లీ రావణుడు పూజ చేస్తున్న శివలింగాన్ని పూజా ద్రవ్యాలను ముంచెత్తింది. అది చూసిన రావణాసురుడు కారణం కనుక్కురమ్మని అనుచరులను పంపాడు. వారు అక్కడికి వెళ్లి జరిగింది తెలుసుకుని రావణుడికి తెలియచేశారు. రావణుడు అది తెలుసుకుని ఉగ్రరూపుడై కార్తవీర్యార్జుని మంత్రుల దగ్గరికి వెళ్లి యుద్ధం కోసం నిరీక్షిస్తున్నాడు. ఆ సమయంలో కార్తవీర్యార్జుడి మంత్రులు నవ్వి, రావణ యుద్ధానికి వేలాపాలా ఉండాలి, మా రాజుగారు ఇప్పుడు జలక్రీడలో ఉన్నారు, నీతో రేపు యుద్ధం చేస్తారు, ఇప్పుడు కావాలంటే మాతో యుద్ధం చెయ్యి అని పలికారు. ఇక రావణుడి సైనికులైన రాక్షసులు వారితో యుద్ధం చేసి కార్తవీర్యార్జుడి మంత్రులను చంపి తినేశారు. ఈ విషయాన్ని కార్తవీర్యార్జునుడికి భటులు తెలియజేయగా కార్తవీర్యార్జునుడు నది నుండి బయటకు వచ్చి పెద్ద గద తీసుకుని భుజం మీద పెట్టుకుని కోపంతో యుద్ధరంగానికి వచ్చాడు. కార్తవీర్యార్జునుడు ముందుగా వెళ్లి రావణుడి మంత్రుని గదంపై శిరస్సుపై కొట్టాడు. దానితో రావణుడి మంత్రి అయిన ప్రహస్తుడు సృహతప్పి పడిపోయాడు. అది చూసి మిగిలిన మంత్రులందరూ పారిపోయారు. ఇక రావణాసురుడు కార్తవీర్యార్జునుడితో పోరాడాడు. రావణుడు కార్తవీర్యార్జుల మధ్య యుద్ధం అతి భీకరంగా జరిగింది. వారిద్దరూ రెండు పర్వతాలుగా, రెండు ఏనుగులుగా, రెండు సింహాలుగా, రెండు మేఘాలుగా యుద్ధం చేశారు. ఇక యుద్ధంలో ఒకరికొకరు ఏమాత్రం తీసిపోలేదు. అయినా కార్తవీర్యార్జునుడు రావణుడిపైన తన ప్రతాపాన్ని చూపించాడు. తన బాహువులతో పట్టుకుని బంధించి ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఇక రావణుడు ఏమీ చేయలేక యుద్ధంలో ఓడిపోయాడు. ఇక కార్తవీర్యార్జునుడు రావణుణ్ణి గట్టిగా పట్టుకుని తన రాజ్యానికి తీసుకుని పోయాడు. ఈలోపు రావణుడి మంత్రి అయిన ప్రహస్తుడికి తెలివి వచ్చి తన రాజు బందీ అయినట్లు తెలుసుకుని కొంతమందిని తీసుకుని కార్తవీర్యుడిపై యుద్ధానికి దిగాడు. తర్వాత కార్తవీర్యుడి ప్రతాపానికి తట్టుకోలేక పారిపోయాడు. రావణుడు బందీ అయినట్లు తెలుసుకుని బ్రహ్మలోకం నుండి పులస్తుడు మాహిష్మతికి వచ్చాడు. కార్తవీర్యుడు పులస్తుణ్ణి పూజించి మీకు ఏం కావాలో ఆజ్ఞాపించండి అనగా పులస్త బ్రహ్మ, కార్తవీర్య, ముల్లోకాలను గజగజ వణికించిన రావణుణ్ణి నువ్వు ఓడించిన మహాబల పరాక్రమశాలివి, అతను నా మనవడు, కాబట్టి రావణ్ణి విడిచిపెడితే నేను సంతోషిస్తాను, ఇదే నేను కోరుకునేది అన్నాడు పులస్త బ్రహ్మ. ఆయన కోరిక మీద కార్తవీర్యుడు రావణ్ణి విడిచిపెట్టి నూతన వస్త్రాలు ఆభరణాలతో సత్కరించి పంపాడు. ఇక అవమాన భారంతో రావణుడు లంకను చేరుకున్నాడు. పులస్తుడు బ్రహ్మలోకానికి వెళ్లిపోయాడు. రావణాసురుడికి ఇంకా బుద్ధి రాలేదు. మహాబల పరాక్రమశాలి అయిన వాళ్ళని జయించాలనే కోరిక కలిగింది. ఇక కిష్కింద నగరానికి వెళ్లి మంత్రి తారకుడితో ఇలా అన్నాడు, నేను వాలితో యుద్ధం చేసి మట్టు పెట్టాలి, ఎక్కడ ఉన్నాడు వాలి అన్నాడు. మంత్రి రావణుడితో ఇలా చెప్పాడు, మా రాజు ఇప్పుడు కిష్కిందలో లేరు, అతను ప్రతిరోజు ప్రాతకాల సమయంలో 4 సముద్రాల్లో స్నానం చేసి యథావిధిగా సంధ్యావందన జపాలు పూర్తి చేసుకుని తిరిగి వస్తారు, కాబట్టి కొంచెం సేపు ఆగు, నేను నీ మంచి కోరే చెప్తున్నా, వాలితో యుద్ధం మంచిది కాదు. అతనితో పోరాడిన వారందరూ అస్థి పంజరాలుగా గుట్లగా ఎలా పడి ఉన్నారో చూడు, కాదు యుద్ధం చేయాలి అంటావా,
వెంటనే దక్షిణ సముద్రానికి వెళ్ళు, ఆయన ఈ సమయంలో అక్కడే ఉంటాడు అని చెప్పాడు. వరగర్వితుడైన రావణుడు వాళ్లను కోతులు అనే చులకన భావనతో చూసి పుష్పక విమానమెక్కి దక్షిణ సముద్రానికి వెళ్ళాడు. అక్కడ వాలి బంగారు మేనిచాయితో ఉదయభానుడిలా ప్రకాశిస్తూ సంధ్యోపాసన చేస్తున్నాడు. రావణుడు అతని వెనకాలే వెళ్లి పట్టుకుందామనే ఉద్దేశంతో ముందడుగు వేసి వాలిని సమీపించాడు. ఇదంతా గ్రహించిన వాలి హఠాత్తుగా రావణుణ్ణి ఒడిసి పట్టుకుని చంకలో పెట్టుకుని ఒక్క ఊపుతో ఆకాశంలోకి ఎగిరిపోయాడు. వాలి మహావేగంతో ప్రయాణించి పశ్చిమ సముద్రం చేరుకున్నాడు. రావణుణ్ణి చంకలోనే పెట్టుకుని సముద్ర స్నానం చేసి సంధ్యోపాసన చేసి ఉత్తర సముద్రం చేరుకున్నాడు. అక్కడ కూడా రావణుణ్ణి చంకలోనే బంధించి అలానే చేసి తర్వాత తూర్పు సముద్రంలో కూడా అలానే చేశాడు. తర్వాత కిష్కింద చేరుకుని అక్కడ ఉన్న ఒక ఉద్యానవనంలో పడేశాడు. ఇదంతా గమనించిన రావణుడు నన్ను చంకలో పెట్టుకుని నాలుగు దిక్కుల్లో ఉన్న సముద్రాల్లో స్నానం చేశాడు. ఇక ఓడిపోవడం ఖాయమనుకుని ఇలా అన్నాడు, వాలి నీ శక్తి చాలా గొప్పది, నన్ను అవలీలగా చంకలో పెట్టుకుని నాలుగు సముద్రాలు దాటావు. నీ అంత వీరుణ్ణి నేనెక్కడా చూడలేదు. ఈ క్షణం నుంచి మనమిద్దరం స్నేహితులం, కలిసిమెలిసి ఉందామన్నాడు. దానికి వాలి ఒప్పుకున్నాడు. రావణుడు తర్వాత రాముడితో కూడా వైరం పెట్టుకున్నాడు. రాముడు సకల ధర్మాలు తెలిసినవాడు, సత్యాన్నే పలికేవాడు, ఎల్లప్పుడూ ప్రజల హితం కోరుకునేవాడు, శరణు అన్న వారిని రక్షించేవాడు. అలాంటి రాముడు సీతాలక్ష్మణ సమేతంగా అడవికి వెళ్తుంటే అయోధ్య ప్రజలు రాముడితో పాటు గంగానది వరకు వచ్చారు. తర్వాత రాముడి మాటల ప్రకారం తిరిగి అయోధ్యకు వచ్చారు. ఆ విధంగా వచ్చిన రాముడికి అరణ్యంలో వైరం ఏర్పడేలా చేసింది ఆ అరణ్యంలో సంచరిస్తున్న రావణుడి చెల్లెలు శూర్పణఖ. రామ లక్ష్మణులు కామించింది. అది గ్రహించిన లక్ష్మణుడు ఆమె ముక్కుని చెవుల్ని కోసి పంపాడు. అందుకు రావణాసురుడికి కోపం వచ్చి మారీచుని సాయంతో రామలక్ష్మణులను దూరంగా పంపాడు. మాయా సాయంతో రావణుడు సీతను అపహరించాడు. జటాయు ద్వారా రామలక్ష్మణులు సీతను రావణుడు అపహరించాడని తెలుసుకున్నారు. ఆ విధంగా హనుమంతునితో పరిచయం, సుగ్రీవునితో స్నేహం చేశారు. సుగ్రీవునికి సీతాదేవి అపహరణ గురించి చెప్పాడు. సుగ్రీవుడు తనకు తన అన్నకు ఉన్న వైరం గురించి రాముడికి తెలియచేశాడు. రాముడు రావణాసురుణ్ణి సంహరిస్తాను అని చెప్పాడు. కాని రాముడు వాలిని సంహరించగలడా అనే సందేహం సుగ్రీవుడికి వచ్చింది. వాలి చంపిన సవాల గుట్టను చూపించాడు. సుగ్రీవుడు ఆ సవాలలో దుందుబి అనే రాక్షస శవం కూడా ఉందని రాముడికి చెప్పాడు. రాముడు ఆ శవాన్ని తన కాలిగోటితో 10 యోజనాల అవతల పడేటట్లు చేశాడు. అంతేకాదు ఒక్క బాణంతో 10 చెట్లను కూల్చాడు. అప్పుడు సుగ్రీవుడికి రాముడిపై నమ్మకం కుదిరింది. ఆ విధంగా వాలి సుగ్రీవుడి యుద్ధంలో రాముడు తన బాణంతో వాలిని సంహరించాడు. ఆ విధంగా సుగ్రీవుడు వానర సైన్యంతో వారధిని నిర్మించి లంకను చేరి రావణుతో యుద్ధం చేసి రావణాసురుని సంహరించాడు. తర్వాత సీతారామ లక్ష్మణులు అయోధ్యకు చేరి రాముడు పట్టాభిషిక్తుడయ్యాడు. రాముడి పాలనలో ప్రజలంతా ధర్మబద్ధంగా నడుచుకున్నారు. కాబట్టి అది రామరాజ్యమయ్యింది. శ్రీరామ చరిత్ర అతి పవిత్రమైనది. ఈరోజు ఈ కథను విన్నా చదివినా సకల శుభాలు కలుగుతాయి.